మహమ్మారిని తరిమి కొట్టడానికి భౌతిక దూరం పాటించి అవసరమైతేనే అత్యవసర పరిస్థితుల్లో బయటికి రావాలి తప్ప ఇంట్లోనే సురక్షితంగా ఉండడం అందరికీ మంచిది. ఎందుకు చెప్తున్నానంటే ఈ వీడియో జాగ్రత్తగా చూడండి. ఒక కుటుంబంలో కరోనా వల్ల ఒక వ్యక్తి చనిపోతే వాళ్ళ ఇంటికి సొంత బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరూ వచ్చే పరిస్థితి లేదు. కనీసం కార్లు కూడా దిగకుండా బయట నుండే ఆ కుటుంబానికి సానుభూతి తెలియజేస్తూ వెళ్ళిపోతున్నారు. దయచేసి పరిస్థితిని అర్థం చేసుకుందాం, జాగ్రత్తలు తీసుకుంటూ భౌతిక దూరాన్ని పాటిద్దాం. You give it after. बाद में ले लेंगे हम. कर रहा हूँ तेरे को.